కృష్ణా జిల్లా గంటసాల మండలంలో ముగ్గురు రైతులకు పాము కాటుకు గురయ్యారు. పోతరాజు, అనురాధ, పమిడిముక్కల ప్రాంతానికి చెందిన ధనలక్ష్మి తమ పొలాల్లో పనిచేస్తుండగా పాము కాటు వేసింది. బాధితులను హుటాహుటిన మొవ్వ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటనే చికిత్స అందించడంతో తప్పింది ప్రమాదం. ఈ నెలలో ఇప్పటివరకు 75 మంది రైతులు, రైతు కూలీలు పాము కాటుకు గురయ్యారన్న డాక్టర్ సొంటి శివరామకృష్ణ పాము కాటుకు గురైన బాధితులు మూఢనమ్మకాలతో నాటు వైద్యాన్ని ఆశ్రయించవద్దని, డాక్టర్ శివరామకృష్ణ ప్రభుత్వాసుపత్రిలో పాము కాటుకు మందులున్నాయని చెప్పారు. నమస్కారం, నేను మీ మోమండల వైద్యాధికారి డాక్టర్ సొంటి శివరామకృష్ణారావుని మాట్లాడుతున్నానండి. ఈ రోజున ముగ్గురు రైతు కూలీలు పాము కాటుకి గురవడం జరిగింది. ఈ నెలలో మొత్తం మనకి 75 మంది రైతు కూలీలు పాము కాటుకి గురవడం జరిగిందండి. ఆ 75 మంది రైతు కూలీలని మనం రికవరీ చేశాము అని అంటే మన ప్రభుత్వం ఏదైతే ఉందో, మన చక్కటి ప్రభుత్వము, మన కలెక్టర్ గారు, ఏఎండి ఇంతియాజ్ గారు, మరియు మన డిఎంహెచ్ఓ గారు డాక్టర్ ఐ రమేష్ గారు, ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా యాంటీ స్నేక్ వేనమ్ ఇంజెక్షన్స్ అందుబాటులో ఉంచడమే. అందుకనే నేను రైతు కూలీలకు, రైతులకు, ప్రజలకు ఒకటే చెప్పేది, మీరు మూఢనమ్మకాలకు పోయి, మంత్రతంత్రాలకు పోయి, కళ్ళల్లో కలుపు నాటు మందులు, తాయిత్తులు, తురాయిలు ఇట్లాంటి వాడి జోలికి వెళ్ళి ప్రాణాల మీద తెచ్చుకోవద్దని. విషపూరితమైనటువంటి పాములైతే యాంటీ స్నేక్ వేనం ఒక్కటే మిమ్మల్ని కాపాడుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, రైతు కూలీలు ఎవరో భయభ్రాంతులకు గురి కావద్దని, మువ్వ ఆరోగ్య సిబ్బంది ఎప్పుడు 24 గంటలు రెడీగా ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.